अंदर की नमस्कार नैन श्रीनिवास रेडि मन इंजनीर इप्ड मनकने टापिक अपार्टेंट फ्लाट को बेटरा लेदे इंडिविजुअल हाउस बेटरा यह बेटर अंत मन इंडिविजुअल कटे बेटरा लेकिन अपार्टेंट रेडी फ्लाटे बेटरा बेटर अंत फ्लाट को अडवांटेजेस डिसअडवांटेजेस इंडिविजुअल हाउस कटे मन की अडवांटेजेस डिसअडवांटेजेस ఈ విషయాల గురించి మీకు మనం ఇప్పుడు డీటెయల్ గా తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ మీరు నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ వెరీ మచ్ ఇప్పుడు విషయానికి వస్తే అందరికీ కామన్ గా వచ్చే డౌట్ ఎప్పుడైనా సరే సొంత ఇల్లు కొనుక్కోవాలన్నప్పుడు రావాల్సిన ఫస్ట్ డౌట్ ఏంటి అంటే అపార్ట్మెంట్ కొనుటలో ఫ్లాట్ కొనుకుంటే బెటరా లేతే ఇండివిడ్యువల్ హౌసెస్ ఏదైనా కొంటే బెటరా లేదంటే ఏదైనా ఇండివిడ్యువల్ హౌస్ కట్టుకుంటే బెటరా ప్లేస్ కొనుక్కొని ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి మనకి అది మనం కొనే వరకు కూడా రోజు ఏదో ఒక విధిగా అటైతే అడ్వాంటేజ్ డీటెయిల్ ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం దీని కన్క్లూజన్ కోసం మీకు ఒక ఐడియా రావడం కోసం అసలు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే ఏమేమి లాభాలు ఉంటాయి ఏమేమి ఇబ్బందులు ఉంటాయి అంటే అడ్వాంటేజెస్ ఏముంటాయి డిసడ్వాంటేజెస్ అదే విధంగా సేమ్ ఇండివిజువల్ హౌస్లో కూడా అడ్వాంటేజెస్ ఏముంటాయి డిసడ్వాంటేజెస్ ఉంటాయి సింపుల్ పాయింట్స్ అంత వెల్ నోటెడ్గానే ఉండేటట్టుగా సింపుల్ పాయింట్స్తో ఇప్పుడు మీకు చెప్పేస్తాను ఫస్ట్ మొదటిగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుంటాం అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి మెయిన్ అడ్వాంటేజెస్ ఏమిటంటే అది రేటు ఎప్పుడైనా కానీ అపార్ట్మెంట్ యొక్క రేటు ఇండివిజువల్ హౌస్ కంటే తక్కువగా ఉంటుంది అంటే రేట్ అనేది చీపర్ ఫస్ట్ పాయింట్ అంటే ఎకనామికల్గా మనం ఆలోచిస్తే మనకి ఇండివిజువల్ హౌసెస్ కంటే కూడా తక్కువగా వస్తుంది అది ఒకటి రెండోది ఏంటంటే బెటర్ లొకేషన్ ఇప్పుడు మనం ఇండివిజువల్ హౌసెస్ అనుకోండి ఇండివిజువల్ కావాలంటే మన ప్లేసులు కాస్ట్లీ ఉంటాయి కాబట్టి మన అవుట్స్కర్ట్స్లో లేకపోతే ఎక్కడ దూరాలను లేదా సందులాలలో కొనుక్కోవాల్సి ఉంటుంది కానీ అపార్ట్మెంట్ అనేది కంపల్సరీ మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది బెటర్ లొకేషన్లో తక్కువ ప్రైజెస్ వస్తుంది అన్నట్టు బెటర్ లొకేషన్లో వస్తుంది అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆటోలు రావడానికి పోవడానికి అడ్వాంటేజ్గా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ వల్ల మూడోది ఏంది అంటే ఫ్రెండ్లీ నైబర్హుడ్ అంటే మనకి ఇంటి పక్కన అంటే ఒకే ఫ్లాట్లో ఉంటాం అపార్ట్మెంట్లో ఒకే ఫ్లోర్లో ఉండే వాళ్ళు కానీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కానీ ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉంటా ఉంటాం అంటే ఫ్యామిలీస్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఒకే బిల్డింగ్లో ఉండడం వల్ల మనకి ఇరుగు పొరుగు వాళ్ళందరితోని కొంచెం పరిచయాలు పెంచుకోవడం ఉండడం వల్ల కొంచెం నైబర్హుడ్ అనేది మన పక్కింటి వాళ్ళు కొంచెం ఫ్రెండ్లీగా ఉండే అవకాశాలు ఉంటాయి అదే ఇండివిజువల్ హౌస్ అనుకోండి మన చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఇది ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్తో మనం పరిచయాలు పెంచుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనకి చుట్టూ మనదంతా కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఇండివిజువల్ హౌస్ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ అపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఫ్రెండ్లీ నైబర్హుడ్ ఉంటుంది నాలుగోది వచ్చేసేసి బెటర్ సెక్యూరిటీ అయితే ఈ అపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఏంటంటే వాచ్మెన్ ఉంటాడు సీసీ కెమెరాలు ఉంటాయి ఇక్కడ ఇండివిజువల్ సీసీ కెమెరాలు ఉంటాయి వాచ్మెన్ ఉంటాడు సెక్యూరిటీగా మన ఇంటికి ఎప్పుడున్నాం అనేది ఏదైనా ఫంక్షన్స్ కానీ ఎటైనా ఊరు కానీ టూర్ కానీ వెళ్ళామనుకోండి లాక్ చేసుకొని పోతే మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటుంది అదే ఇండివిజువల్ హౌసెస్ అనుకోండి మనం కనుక లాక్ చేసుకొని పోతే ఈ దొంగలు వచ్చేసి చూస్తూ ఉంటారు ఎన్ని రోజుల నుంచి లాక్గా ఉన్నది అనే ఇన్ఫర్మేషన్ తీసుకొని అతను దొంగలు ఎవరైనా వచ్చినా కానీ మన పక్కింటి తెలిసే అవకాశాలు ఉండదు ఎందుకంటే ఇది సపరేట్ ఇండివిజువల్ హౌస్గా ఉంటుంది కాబట్టి ఇది అంటే బెటర్ సెక్యూరిటీ సెక్యూరిటీ కూడా సెక్యూరిటీ పరంగా చాలా బెటర్గా ఉంటుంది ఏది అపార్ట్మెంట్లో ఫ్లాట్ మనకి ఐదవది వచ్చేసేసి ఎమినిటీస్ ఎమినిటీస్ అంటే మనకి ఏంటంటే మంచి స్పేసెస్ పార్కింగ్ కానివ్వండి పార్కింగ్లు కానివ్వండి క్లబ్ హౌజులని ప్లస్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చే అపార్ట్మెంట్లో జిమ్ ఉంటుంది షాపులు ఉంటాయి ఏటీఎం సెంటర్లు ఉంటాయి ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి అపార్ట్మెంట్ పెద్ద అపార్ట్మెంట్లలో ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అదే మన ఇండివిజువల్ హౌస్లో మనం ఇవన్నీ ప్రొవైడ్ చేసుకోవాలంటే మనకి ఇంకా ఎక్స్పెన్సెస్ అదర్ ఎక్స్పెన్సెస్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ వస్తూ ఉంటాయి అన్నట్టు అంటే ఇప్పుడు ఈ ఇన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేసుకోవాలి మనకి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉన్న ప్రొవిజన్స్ మనం ఇండివిజువల్ హౌసెస్కి ప్రొవిజన్ చేసుకోవాలి అంటే ఈ ఎమినిటీస్ పరంగా చూసుకుంటే చాలా అవుతుంది లాస్ట్ది ఆరవది ఏంటంటే వెంటిలేషన్ అపార్ట్మెంట్లో వెంటిలేషన్ అనేది చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే మనం హైట్గా ఉంటుంది కాబట్టి ప్రతిదానికి ఇండివిజువల్ ఫ్లాట్కి ఎవరు వాళ్ళకి అంటే కామన్ వాల్స్ ఏమి ఉండవు కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పర్మిషన్స్ ప్రకారంగా ఏ ఫ్లాట్ కూడా కామన్ వాల్స్ అనేది ఉండవు కాబట్టి ఏంటంటే ఇండివిజువల్గా ప్రతిదానికి ప్రతి రూమ్కి ప్రతి ఏరియాకి కూడా విండోస్ పెట్టేసేసి వెంటిలేషన్ ప్రాపర్గా ఉంటుంది హైట్లో ఉంటుంది అదే మన ఇండివిజువల్ హౌసెస్లో ప్రాపర్ వెంటిలేషన్ కావాలంటే మన పక్క వాళ్ళు ఆల్రెడీ కట్టేస్తూ ఉంటారు కాబట్టి మనది జామ్ అవుతుంది ఓన్లీ రోడ్ సైడ్ తప్ప మిగతా అదర్ సైడ్ రోడ్డు కాకుండా వేరే వైపు ఉన్న వైపు మనకి వెంటిలేషన్ రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు
అంటే బెటర్ వెంటిలేషన్ అంటే మనకి ఆరు ఇంపార్టెంట్ పాయింట్స్. అడ్వాంటేజెస్ అంటే ఆరు, ఒకటి ఏంటంటే చీపర్ రేటు, రెండోది ఏంటంటే బెస్ట్ లొకేషన్ బెటర్ లొకేషన్లో ఉండొచ్చు, మళ్ళీ ఫ్రెండ్లీ నైబర్హుడ్, నెక్స్ట్ వచ్చేసి బెటర్ సెక్యూరిటీ, తర్వాత వచ్చేసి అమెనిటీస్ బెస్ట్ అమెనిటీస్ వస్తూ ఉంటాయి, ప్లస్ వెంటిలేషన్ పర్పస్లు, ఇవన్నీ అడ్వాంటేజెస్. అదే ఆ ఫ్లాట్లో మనకు డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటి ఆ డిసడ్వాంటేజెస్? ఒకటంటే అమౌంట్ పరంగా చూస్తే ఇప్పుడు మన ఇండివిజువల్ హౌసెస్ అంటే రేట్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది, కానీ దీనికి డిప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మనం కొన్న తర్వాత ఒక్కోసారి మనం కొన్న రేటు ఆగదు కదా, కొన్ని సంవత్సరాల తర్వాత తక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకు వచ్చే షేర్ వచ్చేది అంటే ల్యాండ్ షేర్ వచ్చేసి చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి, ప్లస్ మనం అందరం కలిసి మనం అమ్ముకోవాలనుకున్నప్పుడు కూడా కొంచెం రేట్లు తక్కువ ఉంటాయి. అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది నాట్ సజెస్టబుల్, ఇది సజెస్టబుల్ కాదు. ఇప్పుడు ఇది సజెస్టబుల్ కాదు, ఏంటంటే మనం ఉండాలి కంపల్సరీ లెక్క విషయంలో ఉండాలి అనే ఉద్దేశంతో అయితేనే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవడం కరెక్ట్, కానీ ఇది రెంటల్ పర్పస్లో కోసం లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది నాట్ సజెస్టబుల్. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ఇంకో డిసడ్వాంటేజ్ అంటే స్పేస్ ఇష్యూ. అంటే స్పేస్ ఇష్యూ అంటే ఇప్పుడు మన ఇండివిజువల్ హౌస్ అనుకోండి, మన బెడ్రూమ్ ఎంత పెద్ద కట్టు అంటే అంత పెద్ద కట్టుకోవచ్చు, ప్లస్ మనం ఇంకేదైనా ఎక్స్ట్రా రూమ్ వేసుకోవాలనుకోండి పైన అప్స్టేర్ వేసుకోవచ్చు అలా. కానీ దీంతో మనం ఇంటర్నల్గా వాళ్ళు ఒక అవుటర్ వాల్ కట్టించింది, దాంట్లో మనం ఏమి ఏమైనా మార్పులు చేసుకోవాలన్నా కానీ ఏం చేసుకోలేదు. అంటే మనకి లిమిటెడ్ స్పేస్లు ఉంటాయి అన్నట్టు, అంటే లిమిటెడ్ స్పేస్లోనే మనం ఉండాలి. అంటే ఈ ఇష్యూ అనేది ఉంటుంది, స్పేస్ ఇష్యూ అనేది ఉంటుంది. మూడవది వచ్చేసి మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఈ మార్పులు చేర్పులు అనేది దీంట్లో పాసిబిలిటీ కాదు ఫ్లాట్లో. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఒకే బిల్డింగ్లో ఉన్న సౌండ్స్ కానీ సౌండ్స్ వచ్చేసి కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే అవకాశాలు ఉంటాయి కొంతమందికి. కొన్ని అంటే నెంబర్ పర్సన్స్ పోవడం రావడం, మనం ఒక ఇంట్లో కూర్చోవటం, ఎలాగైతే మన ఫ్రెండ్లీ నైబర్హుడ్ ఉన్నట్టే కానీ మళ్ళీ ప్లస్ వాళ్ళ వల్ల మనకు డిస్టర్బెన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉండటం వల్ల. ఎప్పుడు వాళ్ళు ఎవరు వాళ్ళు ఇండివిజువాలిటీ కదా, అందువల్ల కొంచెం అది ప్రాబ్లంగా ఉండే అవకాశాలు ఉంటుంది. ప్లస్ మెయింటెనెన్స్ ఇష్యూ. ఈ మెయింటెనెన్స్ ఏంటంటే మనం అన్ని అపార్ట్మెంట్ మొత్తం టోటల్గా ఉన్నప్పుడు ఏది వచ్చినా కానీ వాళ్ళు ఎవరో ఒకరు చేసి మనం ఇండివిజువల్గా మనాన్ని మెయింటైన్ చేసుకోవడం కోసం పైనది ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, మన పైన వాళ్ళ దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చి మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. పైన ఏదైనా లీకేజ్ చేస్తే మన కింద దాంట్లో వాళ్ళకి కదా వాటర్ వచ్చేది, పైన ప్రాబ్లమ్స్ ఏం చేసినా కానీ మన కింద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి మెయింటెనెన్స్ ఇష్యూస్ ఈ అపార్ట్మెంట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ప్లస్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు క్వాలిటీ మీద కంట్రోల్ ఉండదండి. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఏంటంటే ఎక్కువ సైజ్ ఆఫ్ క్వాంటిటీస్ కావాలంటే దీని మీద క్వాలిటీ కంట్రోల్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే బల్క్ ఉండడం వల్ల ఏంటంటే దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ అనేది తగ్గడం వల్ల క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంపేర్ టు ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది తక్కువగానే ఉంటుంది. అది నో డౌట్ అన్నట్టు. ఇంక తర్వాత వచ్చేసేసి మనకి ఇప్పుడు మనం ఏమైనా డాగ్స్ కానీ ఏమైనా పెట్స్ అంటే పెట్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఇది అన్కంఫర్టబుల్గా అంటే డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు అపార్ట్మెంట్లోనైతే. ఇవి డిసడ్వాంటేజెస్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉండటం వల్ల. అదేవిధంగా మనం ఇండివిజువల్ హౌసెస్లో మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఇండివిజువల్ హౌసెస్లో అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే మనం ఎప్పుడైనా కావాలనుకోండి మన స్పేసెస్గా రూమ్స్ కట్టుకోవచ్చు, మన ప్లాన్ ప్రకారంగా నీట్గా మనకు ఎంత కావాలో అంత స్పేసెస్, బాల్కనీ కావాలంటే బాల్కనీ పెట్టుకోవడం, ఇండివిజువాలిటీ ఉంటుంది కాబట్టి పెట్టుకోవచ్చు. రెండవది ఏంటంటే మనకి ఎప్పుడైనా మనకు ఎక్స్ట్రా కావాలి, మన పిల్లలు పెరిగారు పిల్లలు అయిపోయి ఇంకా పెరిగినా పైన ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు. అదే అపార్ట్మెంట్లో ఆ ఫ్లాట్లో మనకు ఆ ఫెసిలిటీ ఉండదు అన్నట్టు. ఇంకా యాడ్ అండ్ కన్స్ట్రక్షన్ కావాలంటే మనం ఇండివిజువల్గా మనం ఎప్పుడైనా మనం తీసుకోవచ్చు అన్నట్టు. తర్వాత ఏంటంటే మనం ఈ ప్లాంటేషన్ కానివ్వండి, మొక్కలు పెంచుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవడానికి మన ఇండివిజువల్ హౌస్లో అవకాశం ఉంటుంది అన్నట్టు, ప్లాంట్స్ ప్రొవిజన్ చేసుకోవచ్చు. ప్లస్ కన్స్ట్రక్షన్ మనం ఓన్గా చేసుకుంటాం కాబట్టి క్వాలిటీ మీద ఫుల్ మనకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఈ క్వాలిటీ మీద ఫుల్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఉండటం వల్ల ఏంటంటే మన యొక్క వర్క్ యొక్క క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం వల్ల. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మనం కామన్గా తెలుసు స్పేసెస్ కట్టుకోవచ్చు, అక్కడ స్పేసెస్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ స్పేసెస్గా మనం ఈ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అన్నట్టు. తర్వాత ఇప్పుడు ఇది ఉందనుకోండి, మనం ఇప్పుడు డాగ్స్ కానీ ఏమైనా పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టవలసి మన ఇండివిజువల్ కాబట్టి దానికి ఒక సపరేట్గా మనం ఒక లాగ్ చేసుకొని ప్రొవిజన్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. పెట్స్ కూడా ఒక సపరేషన్లో మనకున్న ప్రొవిజన్లో మనం కట్టుకోవచ్చు. ప్లస్ మనకు ఒక దీనికి ఎందుకు కాంపౌండ్ వాళ్ళు అవి ఇవి కట్టేసుకొని దాన్ని సపరేట్గా మనం ఉంచుకోవచ్చు. గేట్ వేసుకున్నాం అనుకుంటే వదిలేసినా కానీ ఏం కాదన్నట్టు. అదే ఫ్లాట్లో మనకు ఆ పాజిబిలిటీ లేకుండా కొంచెం డిఫికల్ట్ ఫేస్ చేస్తుంది. ఇది ఈ ఇండివిజువల్ హౌస్ల అడ్వాంటేజెస్ అంటారు. అదే కదండి ఇండివిజువల్ హౌస్ డిసడ్వాంటేజెస్ ఏంటి? ఈ డిసడ్వాంటేజెస్ ఫస్ట్ ముఖ్యం ఏంటంటే ఇనిషియల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు మనం కంపేర్ టు ఫ్లాట్ కన్స్ట్రక్షన్ యొక్క చూసుకుంటే
మరి ఇనిషియల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. రెండవది వచ్చేసి ఏంటంటే ఈ లొకేషన్ అనేది కరెక్ట్గా మనం అనుకున్న లొకేషన్లో మనకు ప్లేస్ దొరకదు. అనుకున్న లొకేషన్లో ప్లేస్ దొరికితే మనకి ల్యాండ్ రేట్ ఎక్కువగా ఉండొచ్చు, ప్లస్ మనకున్న పొడవు వెడల్పు కరెక్ట్ దొరకకపోవచ్చు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఈ లొకేషన్ ఇష్యూ అనేది మాత్రం బాగా ఉంటుందంట. మనకి ఇండివిజువల్ హౌస్ కట్టుకోవాలంటే మనం బెటర్ లొకేషన్ కట్టుకోవాలంటే చాలా హెవీగా కాస్ట్ అవ్వటమే కాకుండా బెటర్ లొకేషన్లో మనం అనుకున్న ప్లేస్ దొరకడం అనేది కొంచెం కష్టమైన పని. అదే ఇంకోటి ఏంటంటే ఈ వెంటిలేషన్ ప్రాబ్లం ఒకటి వస్తుంది అండి. ఇండివిజువల్ హౌస్లో వెంటిలేషన్ ఉంటుందంటే మనం వెంటిలేషన్ చేసినా మన అన్ని చుట్టుపక్కల మన ఇల్లు అన్ని ఇల్లు కట్టుకుంటా ఉంటారు కాబట్టి ఎక్కడికెక్కడ కట్టేసిన వల్ల మనకి వెంటిలేషన్ అనేది మనకు రోడ్డు వైపు నుంచి కాకుండా వేరే వైపు నుంచి వచ్చే అవకాశాలు ఉండవు అన్నట్టు. ఈ వెంటిలేషన్ ఇష్యూ ఒకటి వస్తూ ఉంటుంది. ప్లస్ ఈ సెక్యూరిటీ అనేది చాలా ప్రాబ్లమాటిక్ అండి. ఇండివిజువల్లో లెస్ సెక్యూరిటీ అని చెప్పొచ్చు అన్నట్టు. ఎందుకు అంటే మన ఇండివిజువల్ హౌస్లో మనం ఏదైనా పోవాలన్నా తాళ వేసి పోవాలంటే కొంచెం భయమైన విషయమే. దొంగల వేచు కానీ చూడడానికి కానీ ఎవరైనా వచ్చినా కానీ ఈ సెక్యూరిటీ ఇష్యూ అనేది ప్రాబ్లం మనం ఉన్నప్పుడు. చివరిగా ఏంటంటే ఇప్పుడు మనం ఈ అపార్ట్మెంట్లో ఉన్నానుకోండి, జిమ్ ఉంటుంది, ఏటీఎం షాప్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తా ఉంటాయన్నమాట, అమెనిటీస్ అనేది ఉంటుంది. కానీ మనకేంటంటే మనం అంత అన్ని అమెనిటీస్ మనం ఇండివిజువల్ హౌస్లో మనం ప్రొవైడ్ చేసుకోలేము. కాబట్టి ఏంటంటే ఈ అమెనిటీస్ ప్రాబ్లం అనేది ఈ ఇండివిజువల్ హౌస్లో ఉంటుందన్నట్టు. ఇది మనం అపార్ట్మెంట్ కొనాలో ఫ్లాట్ కొనుక్కోవాలన్నా ఇండివిజువల్ హౌస్ కొనుక్కోవాలన్నది ఈలో ఉన్న లాభాలు ఇందులో ఉండాలంటే దాంట్లో ఉండే అవకాశాలు దాంట్లో ఉంటాయి దీంట్లో ఉంటాయి. కానీ ఒకటేంటంటే ఫైనల్గా మన కన్క్లూజన్కి వచ్చేదండి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే ఇండివిజువల్ హౌస్ బెటర్. ఎందుకంటే ఇది రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ప్లస్ ల్యాండ్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి ఇండివిజువల్ హౌసెస్ కానీ బెటర్ అన్నట్టు. అది కానీ మనకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది మనం ఉండటానికేసం మనం ఆ లొకేషన్లో ఉండాలి, మనకు సెక్యూరిటీగా ఉండాలి, సేఫ్లో ఉండాలి అనే అనుకుంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవడం బెటర్. ఇది మనం ఆలోచించుకొని మనం డిసిషన్ తీసుకొని మన అనుకూలంగా మనం సేవ్ చేసుకోవడం బెటర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.